అన్ని మండలాల నుంచి విచ్చేసిన రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్లు జెడ్పిటిసిలు ఎంపీపీలు మరి సర్పంచులు మరి ముఖ్య నాయకులు మరి ముఖ్యంగా మా కళా బృందానికి మా మీడియా మిత్రులకు ఇది ఈ స్టేజ్ ని నిన్న చెప్పినాక ఒక టూ నిన్న మధ్యాహ్నంకు చెప్పిన తర్వాత ఇంత బ్రహ్మాండంగా వేదికను మరి అరేంజ్మెంట్ చేసిన మా మోహన్ లాల్ గారికి మరి మిగతా సిద్దిపేట నుంచి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున నాయక ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ లో మరి ఈ రోజు ఈ విధంగా ధర్నా చేయడం అంటే చాలా బాధాకరం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తుందో అంటే మరి అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేయాలి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి రైతులను కాపాడాలి మరి యువతను కాపాడాలి ప్రతి ఒక్కరిని కాపాడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యము మరి కేంద్రానికి ఉంటది ఈ రోజు మన కేంద్రం మరి చాలా దురదృష్ట బాలాల తోటి ఏ రాష్ట్రం ముందుకు పోతుందో ఆ రాష్ట్రాన్ని మరి దద్దె దించి మరి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి మరి వారికి ఉన్న పేరును ఖరాబ్ చేయాలని చెప్పి ఒక చెడ్డ ఆలోచన తోటి ఈ రోజు మన రాష్ట్రం మీద పడ్డది ఇది అందరం గమనిస్తున్నాం మరి నిజంగా కూడా మన ముఖ్యమంత్రి గారు చేసే వ్యాపారం గురించి రైతుల గురించి దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఇయర తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నది ఎందుకంటే ఎక్కడ కూడా ఇంత బ్రహ్మాండంగా రైతుల గురించి ప్రాజెక్టులు కావచ్చు మరి ఊరు ఈ ప్రతి గ్రామానికి మరి సాగునీరు కావచ్చు రైతులకు పండించిన పంట కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మరి మనం చేసే తెలంగాణ రాష్ట్రంలో చేసే పథకాలు మరి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు చేస్తున్నారు ఈరోజు మరి ఇవన్నీ చూసి కూడా ఆయనకు కూడా తెలుసు అయినప్పటికీ ఏదో ఒక వంగ పెట్టి మరి ఎన్ఆర్కే సంబంధించిన నిధులు మళ్ళీ వాపసు తీసుకోవడం అంటే చాలా బాధాకరం ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో అంబానీలు అదానీలు లేరు ఇవాళ ఓన్లీ రైతుల రాజ్యం రైతుల కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా ఇలా టెంట్ కింద ఉన్నోళ్ళు మనం అందరం కూడా మనం రైతులం ఇవాళ రైతు బిడ్డలము ఇలా మనకు రైతుల గోస తెలుసు రైతుల బాధ తెలుసు రైతుల కష్టాలు తెలుసు మరి ఇవన్నీ గ్రహించిన మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచన తోటి ఈరోజు వారికి బ్రహ్మాండంగా ప్రాజెక్టులు తెచ్చుకున్నాం మంచి వరి ధాన్యం పండుతున్నది ఆ ధాన్యం పండించిన తర్వాత మరి కళ్ళాలు కావాలి కళ్ళాల కోసం ఒక మరి నిధులు కావాలని చెప్పి మరి నిధులు కేటాయించి ఎక్కడ లేని విధంగా నిధులు కేటాయించి ఈరోజు కళ్ళాలు కట్టుకుంటే మరి దాన్ని చూడలేక మరి మీరు కళ్ళాలు మా ఎజెండాలో లేవు మేము ఇవ్వలేము మరి పైసలు వాపసు ఇవ్వాలని చెప్పి దుర్మార్గం ఆలోచనతో ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నది ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న నాయకులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మరి వారికి ఏమాత్రం బుద్ధి జ్ఞానం లేదు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఏ ఒక్క ఎంపీ కూడా తెలంగాణ గురించి కానీ తెలంగాణ రైతుల గురించి కానీ మరి నేనైతే 4 సంవత్సరాల నుంచి పార్లమెంట్లో ఉండి చూస్తున్నా ఏ ఒక్కరోజు కూడా ఏ ఒక్కరు కూడా పార్లమెంట్లో ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఇవాళ వాళ్ళ ఎంపీలు 4 ఎంపీలు కూడా నిజంగా కూడా దుర్మార్గం ఒక ఆలోచన ఇవాళ మా పక్క పంటున్నాడు ఇంకో దుర్మార్గుడు మరి ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికి కూడా తెలుసు మరి మోడో బోడో కాదు ఇవాళ మన పక్క ఉన్న దుర్మార్గుని కూడా మొదలు ఈయనను మరి ముడ్డు మీద దాన్ని బయటకు పంపిస్తే మొత్తం దేశం కాదు రాష్ట్రం కూడా ఇలా బాగుపడుతుంది పొద్దున్న లేస్తే అబద్ధం ఏది చూడు ఇవి నేను తెచ్చినా అంటాడు లైట్ వెలవడంగానే లైట్ నాదంటాడు ఈ కరెంట్ పోల్ నాదంటాడు ఈ సీసీ రోడ్ నాదంటాడు ఈ టాయిలెట్ నాదంటాడు ఆ బర్రె నాది దుడ్డ నాది అని చెప్పి ఇలా రోడ్ల మీద తిరుగుతుంది తప్ప మరి ఈరోజు రైతులు ఇంత ధర్నా చేస్తే మరి ధర్నా గురించి కానీ రైతుల గురించి కానీ మరి బీజేపీ ప్రభుత్వాన్ని దరిద్రుడు ఒక్కరోజు కూడా ఆలోచించి మరి మాట్లాడిన పరిస్థితి లేదు ఇలా ఏడ మనం చేసిన అభివృద్ధి పథకాలు ఉంటే అడిగి పోవాలని ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు సున్నమయంగానే పోతాడు నిలబడతాడు రిపేర్ తీసుకపోవాలి దానికి పెట్టాలి కత్తెర పట్టుకపోయి కత్తిరియాలి కత్తిరించి ఇది నా నిధులు నా మోడీ నిధులు అని చెప్తాడు తప్ప చేసింది లేదు పీకింది లేదు సచ్చింది లేదు ఇలా పరిస్థితి ఇలా పక్కపుంటే ఉన్నాడు చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాలంటే మరి సమయం లేదు కాబట్టి మీరందరూ కూడా గమనించాలి మరి ఇలా మనం ఇక్కడ మన రాష్ట్రంలో బీజేపీలు చేసే దుర్మార్గం పనులను మనం మొదలు అరికట్టి వాళ్ళు రోజు ఎక్కడెక్కడైతే అబద్ధాలు మాట్లాడుతున్నారో ఇక ఆయనకైతే నోటికి ఎంత సంద మాట్లాడతాడు నేను ఇలా హరీష్ అన్నని ఓడగొడతా కేటీఆర్ను ఓడగొడతా కేసీఆర్ను ఓడగొడతా ఎవరిని పడతా వాడిని ఓడగొడతా నేను కేసీఆర్ కాదు చార్మినార్ దగ్గర కూడా నేను గెలుస్తా అంటాడు నేను ఒక్కటే సవాల్ చేస్తున్నా సిద్దిపేట నుంచి
కేసీఆర్ నో కేటీఆర్ నో హరీష్ నో హరీష్ అన్నో కాదు నీ దమ్ము ధైర్యం ఉంటే మా కౌన్సిలర్లను సిద్దిపేట కౌన్సిలర్లను నేను బతులాడి ఒక్కళ్ళని రాజీనామా పెట్టిస్తా ఒక్కళ్ళని రాజీనామా పెట్టిస్తున్న దమ్ము ఉంటే నువ్వు ఇలా సిద్దిపేట ప్రతి కౌన్సిలర్ గెలవమని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఏ ఒక్క కౌన్సిలర్లను నేను బతులాడి దండం పెట్టానా మరి నేను రాజీనామా చేపిస్తాను నువ్వు వచ్చి నిలబడి కౌన్సిలర్ గెలవమని చెప్పి నేను సభ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇవన్నీ మాటలు కాదు ఇలా తెలంగాణలో ఉన్న రైతులు చాలా విజ్ఞావంతులు మనం ఈ కష్టపడ్డాము ఒక ఉద్యమాల గడ్డ ఇది ఇలా ఉద్యమాలు చేసుకొని ఇలా నాలుగు ప్రాజెక్టులు కట్టుకున్నాం ఊరు ఊరికి సాగునీరు తెచ్చుకున్నాం త్రాగునీరు తెచ్చుకున్నాం 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము నీ దమ్ము ధైర్యం ఉంటే మరి నీ బీజేపీ పాలించే రాష్ట్రాలలో ఎక్కడ నొక్కదన్న చూపి దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి కదా 28 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని చూసి నేను అదే దేశం మొత్తం తిరిగిన దేశంలో ప్రతి రాష్ట్రం చిన్న రాష్ట్రం నుంచి దేశంలో ఉన్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా నేను తిరగని రాష్ట్రం లేదు అన్ని రాష్ట్రాలు చూసినా అన్ని ప్రభుత్వాలు చూసినా ఇలా మన తెలంగాణ కూడా చూసినా తెలంగాణ చూసిన తర్వాత ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నదో మరి వాళ్ళు చేసే అవలంబించే పథకాలు ఏందో అభివృద్ధి ఏందో నేను కళ్ళకు కట్టినట్టు కూడా చూసినా మొన్ననే 3 సార్లు పోయిన సంవత్సరంలో నేను గుజరాత్ కూడా పోయినా గుజరాత్ లో రైతులతో కూడా మాట్లాడినా ఆ రైతులు అనుభవించే బాధలు వాళ్ళ కరెంటు గోసలు ఇండస్ట్రీ గోసలు మరి ఆడ నీరవ్ మోడీ కానీ మరి అదాని కానీ అంబానీ కానీ వాళ్ళు ప్రజలకు చేసే నష్టాలు వాళ్ళు రైతుల దగ్గర 1000 ఎకరాలు గుంజుకొని వెళ్ళి వాళ్ళ ఫామ్ హౌజులు కానీ పెద్ద పెద్ద మరి సీడ్ కంపెనీలు కానీ చేసి మరి అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంది తప్ప రాష్ట్రానికి ఎక్కడ కూడా వాళ్ళు బాగు చేస్తలేరు ఇవాళ ఏకైక రాష్ట్రం ఏదైనా ఉన్నదా అంటే దేశంలో మరి తెలంగాణ రాష్ట్రం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి వారు కూడా చూసి నా విధంగానే తెలంగాణ ఏ విధంగా అయితే పథకాలు వచ్చినాయో ఏ విధంగా అయితే అభివృద్ధి అయిందో మరి దేశమంతా కూడా అదే విధంగా చేయాలని చెప్పి ఇలా దేశంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టి మరి 28 రాష్ట్రాలు కూడా అభివృద్ధి చేసుకోవాలి మన ఎజెండే దేశం ఎజెండా మన అభివృద్ధి దేశం అభివృద్ధి మనం ఏ విధంగా చేసుకున్నామో దేశంలో కూడా అదే విధంగా చేసుకోవాలని చెప్పి ఈరోజు మరి మనం దేశం గురించి ఆలోచిస్తున్నాం దేశం గురించి ఆలోచిస్తున్నాం దేశంలో ఉన్న రైతుల గురించి ఆలోచిస్తున్నాం దేశంలో ఉన్న నిరుద్యోగుల గురించి ఇలా మన నాయకుడు మన కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారు కాబట్టి ఈరోజు మరి మన రాష్ట్రంలో ఈ విధంగా ధర్నా చేసుకోవడం అంటే బీజేపీ ఏదైతే అవలంబిస్తున్నారో దుర్మార్గము చర్యలు అనే చెప్పి మరి ఖండిస్తూ ఈరోజు ఇంతమంది బ్రహ్మాండంగా ఈ వేదిక ద్వారా మరి మీరందరూ కూడా భవిష్యత్తులో మరి బీజేపీలకు మంచి గుణపాఠం చెప్పి మన రాష్ట్రం సంబంధించిన అభివృద్ధిలో మీరు భాగస్వాములై మనం అందరం రైతులు కాబట్టి రైతుల గురించి పోరాడదాం మీకు మేముంటాము ఎల్లవేళ ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా మరి అందుబాటులో ఉంటామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలుపుకుంటూ 2 గంటల నుంచి ఇక్కడ మీరు వేచి ఉండి 2 గంటల వరకు ఉద్యమంలో ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బీఆర్ఎస్ జై కేసీఆర్.